మెదక్ జిల్లా రామయ్యంపేట పోలీసులు గొలుసు దొంగ ఆట కట్టించారు. తూప్రండి ఎస్పీ యాదగిరి రెడ్డి కథనం ప్రకారం నిన్న రామయ్యంపేటలో ఎస్బీఐ బ్యాంకు ముందు వేచి చూస్తున్న ఓ మహిళ మెడలోంచి 3 తులాల బంగారు చైన్ను బైక్ పై వచ్చి ఇద్దరు దుండగులు లాక్కెళ్లారు. మహిళ మెడ నుంచి దుండగులు చైన్ లాగి మహిళను ముందుకు తోయడంతో ఆ మహిళ ముఖానికి గాయాలయ్యాయి. రామయ్యంపేట మండలం సుతార్పల్లి గ్రామానికి చెందిన రాగి రాజమణి అనే మహిళ స్థానిక స్టేట్ బ్యాంక్ సమీపంలో నిలబడి ఉన్న సమయంలో వెనుక నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ మెడలోంచి చైన్ లాక్కెళ్లి పారిపోయారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి కొన్ని గంటల లోపు గొలుసు దొంగను వెతికి కొన్నాపూర్ నుంచి నిజాంపేట వైపు వెళ్తున్న గొలుసు దొంగలను పోలీసులు పట్టుకున్నారు. కాగా నిందితులు పాత నేరస్తులుగా పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు కర్ణంపల్లి రజిత్ కుమార్, ఇతనిపై 7 పాత కేసులు ఉండగా దొమ్మాట సుధాకర్, ఇతనిపై 2 పాత కేసులు ఉన్నాయన్నారు. వీరిరువురిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి సుమారు 3 తులాల బంగారు నగలు, 2 సెల్ఫోన్లు, 1 బైక్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. తేదీ 17/3/2023 మధ్యాహ్నం 1 బావ ప్రాంతంలో చింతల రాజమణి ఆ భర్తతో పాటు ఎస్బీఐ బ్యాంక్లో పని గురించి వచ్చారు. భర్త బాలయ్య బ్యాంక్ వర్క్ గురించి లోపలికి వెళితే ఈ రాజమణి బయట బండి దగ్గర బ్యాంక్ ముందు నిలబడి ఉన్నది. ఇంతలోనే ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి ఆ పక్కనే నిలబడి అవకాశం చూసి ఎవరు పబ్లిక్ గమనిస్తలేరని చూసిన తర్వాత ఆ నిలబడి ఉన్న రాజమణి మెడలో నుండి 3 తులాల పుస్తక తాడుని పుస్తలతో సహా గుంజుకొని అవని బలవంతంగా దొబ్బేయడం వల్ల ఆమె కొన్ని గాయాలైన పంటికి కూడా పన్ను కూడా విరిగింది. ఇమీడియట్గా అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయగా సీసీ కెమెరాలు పోలీస్ స్టేషన్లో ఉండటం వలన సీసీ కెమెరాలు చూస్తే వాళ్ళు టువార్డ్స్ సిద్దిపేటకై పారిపోతున్నారని చూసిన తర్వాత ఇమీడియట్గా ఎస్ఐ రామాయణపేట, సిఐ రామాయణపేట వారి టీం అందరూ ఇమీడియట్గా అలర్ట్ అయిపోయి ముందున్న పోలీస్ స్టేషన్ దుబ్బాక అండ్ నిజాంపేట పోలీస్ స్టేషన్లకు వెహికల్ చెక్ చేయమని చెప్పేసి సిఐ చెప్పడం జరిగింది. అయితే టీం అట్లే కంటిన్యూ ఎస్ఐ రామాయణపేట అనే టీం తోటి టువార్డ్స్ నిజాంపేట పోతున్నాడు. అయితే నిజాంపేటలో వెహికల్ చెక్ చేస్తుంటే అక్కడికి టీం రీచ్ కాలేదు. దాని మీద 2 పోక్సో కేసు ఉంది. మైనర్ అమ్మాయిలని అలోప్ చేసేసి చేసినందుకు అతనిపై 2 సార్లు దుబ్బాక అండ్ బూంపల్లి పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళు జైలుకు కూడా వెళ్ళి వచ్చారు. ప్రీవియస్లీ వాళ్ళు లావిష్గా వాళ్ళ నీడి పర్సనల్ నీడి ఉన్నందుకు ఈ అఫెన్స్ చేశారు. ఈ అఫెన్స్ డిటెక్ట్ చేయడంలో ఎస్ఐ రామాయణపేట అండ్ సిఐ రామాయణపేట వాళ్ళ యొక్క టీము గుడ్ ఎఫర్ట్స్ తోటే వితిన్ అవర్స్లోనే మరి అదేవిధంగా పబ్లిక్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. ఇలా వెళ్ళారు సార్, ఇలా వెళ్ళారు సార్ అని పబ్లిక్ కోఆపరేషన్, ఎందుకంటే పోలీస్ అన్ని పనులు చేయడం కాదు, పబ్లిక్ హెల్ప్ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ కోఆపరేషన్ తోటి సీసీ కెమెరాలు పెట్టడం వల్ల ఇదంతా జరిగింది. అదే సీసీ కెమెరాలు లేకపోతే డిలే అయితే ఇన్ఫర్మేషన్ ఎప్పుడో సార్ పోలీస్ చేంజ్ చేస్తాము, ఇన్ఫర్మేషన్ వస్తుంది పట్టుకుంటాం.